చంద్రశేఖర్ ఓల్డ్ ఐటీ జంక్షన్ శంకర్పేట గ్రామము విశాఖపట్నం సెవెన్. మా నాన్నగారి పేరు పిల్లి వెంకటరెడ్డి గారు. 2012లో చనిపోయారు. 2009లో వీలునామా రాసినట్లు దొంగ వీలునామా రాసి దాని మీద పోజరీ సంతకాలు నాన్నగారు పెట్టినట్లు పోజరీ చేసి విజయలక్ష్మి పానిగ్రహి అనే ఆమెకు దొంగ సంతకాలతో ఒక లాయర్ ప్రమేయంతో ద్వారకా నగర్ అక్కేపాలెం రిజిస్టర్ హౌస్లో 4వ తారీఖు 2/4/2020లో రిజిస్ట్రేషన్ చేశారు. డోర్ నెంబర్ 37/2/12 శంకర్పేట విశాఖపట్నంలో. ఆ యొక్క మోసాన్ని ఎన్నిసార్లు పోలీసు వారికి చెప్పినా వాళ్ళు సివిల్ కేసు కింద పిహెచ్ఎల్సి కింద స్వర్ణభారతి స్టేడియంకి వెళ్ళమని రాస్తున్నారు. నిన్న స్పందనలో కలెక్టర్ హౌస్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఫిత్తుడౌన్ పోలీస్ స్టేషన్కి ఎండ్రాస్మెంట్ చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఎన్నిసార్లు చేసినా మాకు న్యాయం జరగట్లేదని పత్రికా మిత్రుల ద్వారా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయం జరుగుతుందని అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టుకు వెళ్తే వాళ్ళ తరపు లాయర్ గారు వాళ్ళకే ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆవిడ విజయలక్ష్మి పానిగ్రహి గోపాలపట్నం నుండి వచ్చి ఆవిడ ఒడియా ఆవిడ ఆవిడకి ఏమొచ్చి ఆ ఒక లాయర్ సహాయంతో ఐదుగురు మావేలు ఉన్నారంట. వాళ్ళకే అందులో ఒక ఆయన లాయర్ అంట. ఆయన ద్వారా ఇలాగా మోసం చేసి మాకు అన్యాయం చేస్తున్నారు. మేము కోర్టుకు వెళ్ళినా సరే మాకు న్యాయం జరగడం లేదు. ఏక్ సంతకాలతో నాన్నగారు చనిపోయిన తర్వాత 2009లో పెట్టినట్లు 4/2/2020 ద్వారకా నగర్ అక్కయ్యపాలెం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించారు. దాన్ని మాకు ఈ సంవత్సరం జనవరిలో ఇంటి పన్నులు కట్టేటప్పుడు ఏం జరిగింది అని వాలంటీర్ని అడిగితే ఇలా మీ తాలూకా ఇంటి పన్నులు పలానా ఆవిడ విజయలక్ష్మి పానిగ్రహి అనే పేరు మీద మారిపోయాయని చెప్పగానే మేము వెంటనే రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి ఆర్టీఏ వేసి కనుక్కున్నాం. చూస్తే ఆర్టీఏ వేస్తే వాళ్ళు మీ నాన్నగారు సంతకం పెట్టినట్టు వీలునామా ఉందని మాకు ఆర్టీఏలో ఉంది. అది చూస్తే అది నాన్నగారు పెట్టినట్లు కాదు, నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో ఎన్సీసీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆయన పెట్టే సంతకం వేరు, ఆ వీలునామాలో పెట్టిన సంతకం వేరు. మళ్ళీ మా నాన్నగారు మేనల్లుడైన సత్యనారాయణ వాళ్ళ భార్యకు పెట్టిన సంతకం కూడా ఫోర్జరీ సంతకం పెట్టి వీలునామా రాసి రిజిస్ట్రేషన్ ద్వారకా నగర్ రిజిస్టర్ హౌస్లో 4/2/2020లో విజయలక్ష్మి పానిగ్రహి అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇటువంటి మోసం జరిగిందని పత్రిక విలేకరుల ద్వారా మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మీడియా మిత్రుల ముందర మేము సమావేశపరుచున్నాం. దీని ద్వారా అయినా సరే ఇటువంటి మోసాన్ని అధికారులైన వారు చూసి మోసం జరిగిందని మాకు న్యాయం చేస్తారని మేము పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చంద్రశేఖర్, ఓల్డ్ ఐటీ జంక్షన్, శంకర్పేట, విశాఖపట్నం 7. నా పేరు పిల్లి నాగమణి. నేను పిల్లి చంద్రశేఖర్ గారి వైఫ్ని. పిల్లి వెంకటరెడ్డి గారికి కోడలిని అవుతాను. మా మావయ్యగారు పిల్లి వెంకటరెడ్డి గారు రాయని వీలునామాను అతను పెట్టిన సంతకాలని ఫోర్జరీ చేసి సింగంశెట్టి కనకరత్నం అనే ఆమె వీలునామా ఒకటి దొంగ వీలునామా సృష్టించి వేరే వాళ్ళకి ఆవిడ రాసినట్లు వేరే వాళ్ళకి ఆ ఇంటిని ఇంటి తాలూకు డాక్యుమెంట్ని వేరే విజయలక్ష్మి పానిగ్రహాన్ని ఆమె చేతికి వెళ్ళాయండి మా ఇంటి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కోసం మేము ఎన్నాళ్ళు బట్టే పోరాడుతున్నాం. మా ఒరిజినల్ డాక్యుమెంట్లు మా ఇంట్లో లేకుండా ఆ విజయలక్ష్మి పానిగ్రహాన్ని ఆమె ఇంట్లో ఎందుకు ఉన్నాయి ఇప్పటికొచ్చి మాకు అర్థం అవ్వట్లేదండి. మేము ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఇది సివిల్ కేసు అని చెప్పేసి అని పంపించేస్తున్నారు సార్. సివిల్ కేసు ఏంటంటే సార్ ఫోర్జరీ చేసింది, ఫోర్జరీ సంతకాలు చేసింది, ఫోర్జరీ వీలునామా సివిల్ కేసు కింద లెక్క కట్టి వాళ్ళు సివిల్ కేసు ఇది అని చెప్పేసి అన్నీ పంపించేస్తున్నారు సార్. మేము ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళినా సరే న్యాయం జరగట్లేదు సార్. మా మావయ్యగారు బతికుండగా సరే మేము స్టేషన్కి వెళ్ళి పోరాడాం సార్. అప్పుడు కూడా మా డాక్యుమెంట్స్ మా చేతికి రాలేదు సార్. మా మావయ్యగారు చనిపోయిన తర్వాత మా అత్తయ్య గారు కూడా పోరాడు సార్. ఈ విషయంలోనే మా అత్తయ్య గారి చేతికి కూడా మా అత్తయ్య గారు బతుకుంటుండగా కూడా ఆ డాక్యుమెంట్స్ మా చేతికి రాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు తనయుడైన చంద్రశేఖర్ కూడా పోరాడుతున్నారు సార్. ఇంకా మాకు న్యాయం జరగకపోతే ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి సార్? ఇప్పుడు ఆస్తికి ఇద్దరు గల వాండర్స్ అయినప్పుడు ఒక ఆయన సంతకం పెడితే ఇంకో ఆయన సంతకం పెట్టకపోతే ఎలా చెల్లుతుంది? చల్లకుండా రిజిస్టర్ ఆఫీస్లో ఎలా రిజిస్ట్రేషన్ చేశారు ఆవిడ పేరు మీద?